హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దేశవ్యాప్తంగా ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాలపై ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారు. రోజురోజుకు పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడంతో చాలా మంది ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు. అందుకు తగినట్లుగా పలు స్టార్టప్ కంపెనీలు కూడా వినూత్నంగా ఆలోచిస్తూ ఎలక్ట్రిక్ బైక్లను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్కు చెందిన ప్యూర్ ఈవీ అనే సంస్థ హైస్పీడ్ మోటార్ బైక్ను రూపొందించింది. కేవలం ఒకసారి ఛార్జింగ్ చేస్తే దాదాపు 116 కిలోమీటర్ల వరకు ప్రయాణించేలా తయారు చేసినట్లు కంపెనీ ప్రతినిధులు తెలిపారు. కేవలం ఒకసారి ఛార్జింగ్ చేయడం కోసం మనకు అయ్యే పవర్ ఖర్చు కూడా చాలా తక్కువే. ఒకసారి ఛార్జింగ్ చేస్తే 17 రూపాయలు మాత్రమే ఖర్చు అవుతుందని కంపెనీ చెబుతోంది. కేవలం 5 సెకండ్లలోనే దాదాపు 40 కిలోమీటర్ల స్పీడ్ను ఈ బైక్ అందుకోగలదు. దీంతో పాటు గంటకు 60 కిలోమీటర్ల గరిష్ట వేగంతో 116 కిలోమీటర్లు ప్రయాణిస్తుందంటున్నారు. రెగ్యులర్ బైక్లు వెళ్లే స్పీడ్ ఈ బైక్ వెళ్తుంది. 2.5 kWh లిథియం బ్యాటరీ ప్యాక్ వచ్చే ఈ బైక్ ఫుల్ ఛార్జ్ చేయడానికి 4 గంటలు పడుతుంది. ఫుల్ చేస్తే కేవలం 2.5 పవర్ యూనిట్లు మాత్రమే ఖర్చు అవుతాయని సంస్థ యజమానులు చెబుతున్నారు. ప్రస్తుతం మార్కెట్లో బుకింగ్ షోరూమ్ ధర 79,999 రూపాయలుగా ఉందని కంపెనీ పేర్కొంది. 5 ఏళ్ల వారంటీతో పాటు వచ్చే ఈ బైక్ తీసుకోవడానికి పలు బ్యాంకులు రుణ సౌకర్యం కూడా అందిస్తున్నాయి. ముఖ్యంగా బ్యాటరీ వాహనాలు అంటేనే ఛార్జింగ్ సాకెట్లలో ప్రధానమైన సమస్యలు ఉంటాయి. మనం నిత్యం గృహావసరాల కోసం ఉపయోగించే సాకెట్లతో ఛార్జ్ చేసుకోవడం కుదరదు. కానీ ఈ బైక్లకు, రెగ్యులర్ ఎలక్ట్రికల్ బైక్లకు అవసరమైన 50 యాంప్ అవసరం లేదు. సాధారణమైన గృహావసరాలకు ఉపయోగించుకునే సాకెట్ ద్వారా మనం ఈ బైక్ను ఛార్జ్ చేసుకోవచ్చు. ఇదే కంపెనీ ఈవీ ఎట్రస్ట్ 350 తయారు చేసింది. ప్యూర్ ఈవీ నుంచి వస్తున్న మొట్టమొదటి పూర్తి ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ త్వరలో షోరూంలలో అందుబాటులోకి రానుంది. ఈ బైక్ను పూర్తిగా ఇండియాలోనే తయారు చేయడం విశేషం. 85 కిలోమీటర్ల వేగం, 140 కిలోమీటర్ల రేంజ్ ప్యూర్ ఈవీ ఎట్రస్ట్ 350 ఎలక్ట్రిక్ బైక్లో 3.5 kWh బ్యాటరీ ప్యాక్ను వినియోగించారు. ఇది గంటకు 85 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తుంది. ఈ ఎలక్ట్రిక్ బైక్లో డ్రైవ్ క్రాస్ ఓవర్, థ్రిల్ అని 3 డ్రైవింగ్ మోడ్లు ఉన్నాయి. ఈ బైక్ 0.4 సెకండ్లలో 0 నుండి 40 kmph వేగాన్ని అందుకుంటుంది. అలాగే 0.7 సెకండ్లలో 0-60 కిలోమీటర్ల వరకు చేరుకుంటుంది. ఇది గరిష్టంగా 85 కిలోమీటర్లు వేగంతో వెళ్తుంది. దానికి ఐసీ ఇంజన్ కౌంటర్ పార్ట్లతో సమానంగా రైడ్ అనుభవాన్ని అందజేస్తుందని కంపెనీ పేర్కొంది. బ్యాటరీపై 5 సంవత్సరాల వారంటీతో వస్తుంది. ఎట్రిస్ట్ 350 ధర 1.20 నుంచి 1.50 లక్షల వరకు ఉంటుందని అంచనాలు ఉన్నాయి. ఎట్రిస్ట్ 350 గత ఏడాది 15 ఆగస్టు విడుదల కావాల్సి ఉండగా అనివార్య పరిస్థితుల కారణంగా వాయిదా పడింది. అయితే ఇప్పుడు ప్యూర్ ఈవీ కంపెనీ తన మొదటి పూర్తి ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ను ఈ ఏడాదిలో విడుదల చేయనున్నట్లు సమాచారం. చూశారు కదా ఫ్రెండ్స్, ఇది ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.